హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మాట్లాడుకోవద్దాం అన్నమాట. అదేంటంటే, ఆయనది ఈ మధ్య MEGA156 పేరుతో వశిష్ఠ గారి డైరెక్షన్లో సినిమా స్టార్ట్ అయింది కదా, చాలా గ్రాండ్గా. ఆ సినిమా గురించి చాలామంది చాలా రకాలుగా చెప్పుకుంటా ఉన్నారు. ఆ సినిమాలో చాలామంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా నటిస్తూ ఉన్నారన్నమాట. అయితే అందులో ఒక ఫ్లాష్ బ్యాక్లో వచ్చే పాత్రలో అనసూయ గారు చిరంజీవి గారికి వైఫ్గా నటిస్తూ ఉన్నారంట. నిజంగా కూడా ఈ వార్త తెలిసినప్పటి నుంచి అందరూ చాలా జోష్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. నిజంగా అనసూయ గారు ఆ యాక్టింగ్ చాలా బాగా చేస్తారు. అలాంటిది చిరంజీవి గారు అనసూయ గారి కాంబినేషన్ అంటే మాత్రం చూడడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. అసలు ఆ జోష్ అదన్నీ ఎలా ఉంటుందని చెప్పి అందరూ అనుకుంటా ఉన్నారు. నిజంగా కూడా అసలు ఇలాంటి కొత్త కొత్త ఆలోచనలు వచ్చినప్పుడు మాత్రం భలే ఉంటుంది, మనకైతే మాత్రం చాలా బాగుంటుంది. అలాగే ఇంతకుముందు అనసూయ గారు మన రామ్ చరణ్ గారికి అత్తగా కూడా నటించారు రంగస్థలం అనే సినిమాలో. అయితే అందులో పెద్ద వయసు గ్యాప్ అయితే ఎక్కువ ఉండదన్నమాట, చాలా తక్కువ గ్యాపే ఉంటుంది. చాలా బాగుంటుంది, అందులో కూడా చాలా మంచి పర్ఫార్మెన్సు, చాలా మంచి క్యారెక్టరు. ఆ సినిమాతో అనసూయ గారు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారని చెప్పి చెప్పుకోవచ్చు. అలాగే ఈ సినిమాతో కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్తారని చెప్పి అనుకోవచ్చు ఖచ్చితంగా. నిజంగా కూడా చాలా బాగా చేస్తారు పర్ఫార్మెన్స్ కూడా. కాకపోతే మరి చిరంజీవి గారికి సూట్ అవుతారా లేదా అన్నీ తర్వాత తెలుస్తాయి. ఖచ్చితంగా సూట్ అవుతారులేండి, సూట్ అయ్యే విధంగానే ప్లాన్ చేసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా బాగుంటుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. కాకపోతే చిన్న విషయం ఏంటంటే, అనసూయ గారు ఆవిడ్ని మామూలుగా ఆంటీ అంటేనే కేసేస్తా అన్నారు కదా, మరి ఇప్పుడు చిరంజీవి గారి పక్కన నటించడం అంటే మరి ఏజ్ ఒక రేంజ్లో ఉంటుంది కదా, అప్పుడేముంటారో మరి మన అభిమానులు. సరదాగానే అంటారులేండి, ఎక్కువగా ఏముండదు, చూడాలి మరి ఎలా ఉండబోతుందో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.